అందరికీ నమస్కారం నేను మీ నాని మీరు చూస్తున్నారు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ దయచేసి గమనించగలరు ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియోని చేయటం జరుగుతుందండి సో ఫ్రెండ్స్ ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సో ఈరోజు గురువారం అనమాట ఈరోజు ఏ రంగుకోళ్ళు గెలుస్తాయి అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి అంతకన్నా ముందు నదొక చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింలే కూడా యాక్టివేషన్ ఉంచుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబంలో యాక్టివేషన్లు ఉంచుకుంటేనే ప్రతి ఒక్కటి కూడా ప్రతి వీడియోలు కూడా మీకు రావడం జరుగుతుంది తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి సో ఇక అలాగే ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచి రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సేతువా అనమాట సో ఎర్రబొట్ల సేతువా రంగులని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జామ్లో చూపులు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు శుద్ధ పింగలాలు డేగ పోలాలు రసంగులు కోడి రసంగులు ఎర్ర మైలాలు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట సో మల్లికల చూడండి శుద్ధ డేగలు శుద్ధ పింగలాలు డేగ పోలాలు రసంగులు కోడి రసంగులు ఎర్ర మైలాలు అండి సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులనమాట అలాగే ఇక్కడ మీకు ముసుగు రంగు చెప్పడం జరిగిందండి ఎర్రబొట్ల సేతువ రంగు సో ఎర్రబొట్ల సేతువా రంగుల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి అంటే నల్లబొట్లు అనేవి లేకుండా చూసుకోవాలన్నమాట నల్లబొట్లు లేని ఎర్రబొట్ల సేతువ రంగుల్లో మాత్రం మనం ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములో చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు మీకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు చూసుకున్నట్టు మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగులు కాకి రంగులు కాకి నెమళ్ళు శుద్ధ నెమళ్ళు నల్లక టబ్రాసులు నెమలి అబ్రాసులు కోడి కాకులు కోడి అన్నమాట సో అన్నీ కూడా ఓటం పలాడేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కాకు రంగులు కాకి నెమళ్ళు శుద్ధ నెమళ్ళు నలక టబ్రాసులు నెమలి అబ్రాసులు కోడి కాకులు కోడి నెమళ్ళు అనమాట సో అన్నీ కూడా ఓటం పలాడేటువంటి ముఖ్యమైన రంగులు సో మీ కోళ్ళు వచ్చేసరికి ఎప్పుడు కూడా గెలుపు ఉండట్టు చూసుకోండి అలాగే మీకు ఎదురుగా ఉన్నటువంటి కోళ్ళు చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ జామ్ మీద నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి రంగులండి సో కోడి కాకి రంగులని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడి రంగుల్లో నెమల చూపు అనేది లేకుండా చూసుకోవాలండి నెమల చూపు లేని కోడికాకులను మాత్రం మనం ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములో చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి డ్యాగలు శుద్ధ కాకులు నల్లకట్టు రసంగులు బూడిద మైలాలు కోడి రసంగులు కోడి మైలాలు తెల్ల అబ్రాసులు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కాకి డేగలు శుద్ధ కాకులు నల్లకట్టు రసంగులు బూడిద మైలాలు కోడి రసంగులు కోడి మైలాలు తెల్ల అబ్రాసులు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే జామ్లో ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఈ ఓటం పరాడేటువంటి రంగులు అనమాట ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులు నెమళ్ళు పింగలాలు డేగ పింగళాలు నెమలి పింగళలాలు నెమలి అబ్రాసులు ఎర్ర నెమళ్ళు సేతువాలు అనమాట సో అన్నీ కూడా ఓటం పోరాడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా సో మళ్ళీ ఇక్కడ ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు పింగలాలు డేగపింగళాలు నెమలి పింగళలాలు నెమలి అబ్రాసులు ఎర్ర నెమళ్ళు సేతువాలు అనమాట సో అన్నీ కూడా ఓటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులండి సో మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా కాకిచుప్ అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో ఎక్కువగా కాకులకి విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రనెమల రంగు అండి సో ఎర్రనెముల రంగులని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించవచ్చు సో ఎర్రనెముల రంగుల్లో కోడి చూపు లేని ఎర్రనెముల రంగులు మాత్రం మనం ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి అలాగే ఈ జాములో చూపులు గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి చూపులు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు ఎర్ర అబ్రాసులు నల్లక టబ్రాసులు కోడి రసంగులు శుద్ధ డ్యాగలు కాకి నెమళ్ళు పచ్చకాకి డ్యాగలు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళగా చూడండి శుద్ధ నెమలు ఎర్ర అబ్రాసులు నలకట్టు అబ్రాసులు కోడి రసంగులు శుద్ధ డ్యాగలు కాకి నెమళ్ళు పచ్చకాకి డాగలు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట సో అన్నీ కూడా చూపులకు మాత్రమే గెలుస్తూ ఉంటాయండి అలాగే ఈ జాములో ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఈ ఓటం పొలాడ రంగులు ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే కోడి కక్కెరలు పసింగల సేతువాలు నల్లపొట్ల సేతువాలు నల్ల కక్కెరలు కాకి పోలాలు కోడి పోలాలు నల్ల కక్కెరలు తెల్లపూడ కోడి రంగులు అనమాట సో అన్నీ కూడా ఓటం పారడేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ గ్రేట్ చూడండి ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే కోడి కక్కెరలు పసింగల సేతువాలు నల్లబొట్ల సేతువాలు నల్ల కక్కెరలు కాకి పోలాలు కోడి కోడి నల్ల కక్కెరలు పొడ కోడి రంగులు అనమాట సో అన్ని కూడా ఓటం పారాడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా సో ఈ జామ మొత్తం కూడా మ్యాక్సిమం నెమల చూపు అనేది ఎక్కువగా నడుస్తుంటుంది సో నెమలకు ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందండి ఈ జామ్ మొత్తం కూడా అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళ రంగులండి సో కాకి పింగళ రంగులని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకి పింగళ రంగుల్లో కోడిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి కోడిచూపు లేని కాకి పింగళ రంగుల్ని మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములు చూపులు గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్టు ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులు గెలిచేటువంటి రంగులు పింగళాలు నెమలి పింగలాలు నల్లక టబ్రాసులు కాకి నెమళ్ళు నల్లబొట్ల సేతువాలు గట్టి అబ్రాసులు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ తిరిగి చూడండి పింగళాలు నెమలి పింగలాలు నల్లక టబరాసులు కాకి నెమళ్ళు నల్లబొట్ల సేతువాలు గట్టి అబ్రాసులు అన్నమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి అలాగే ఈ జాములో ఓటం పాలేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓడిపోయే రంగులు అండి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి డ్యాగలు డేగలు ఎర్ర మైలాలు బూడిద మైలాలు కోడి రసంగులు పండు డేగలు కోడి నెమలు తెల్ల నెమలు అనమాట సో కూడా ఓటం పలాడేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే కోడి డ్యాగలు డాగలు ఎర్ర మైలాలు బూడిద మైలాలు కోడి రసంగులు పండు డాగలు కోడి నెమళ్ళు తెల్ల నెమలు అండి సో అన్ని కూడా ఓటం పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం పెంగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో ఎక్కువగా పెంగళాలకు విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు మాత్రమే ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమల రంగులు రంగులండి సో కోడి నెమలి పింగళ రంగులను ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ నెమలి పింగళ రంగుల్లో కాకిచూప్పు అనేది లేకుండా చూసుకోవాలండి కాకిచూపు లేని కోడి నెమలి పెంగళా రంగులను మాత్రం మనం ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములో చూపులు గెలిచినటువంటి రంగులు చూసుకుంటుంది చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులు గెలిచేటటువంటి రంగులు కోడి రంగులు శుద్ధ నెమళ్ళు నెమలి పింగళాలు కోడి నెమళ్ళు కోడి మైలాలు తెల్ల పోలాలు నెమలి కక్కెరలు కోడి కక్కెరలు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ చూడండి కోడి రంగులు శుద్ధ నెమలు నెమలి పింగళలాలు కోడి నెమళ్ళు కోడి మైలాలు తెల్ల పోలాలు కక్కెరలు కోడి కక్కెరలు అనమాట సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపే రంగులు శుద్ధ కాకులు కాకి డేగలు శుద్ధ డేగలు కాకి పొలాలు ఎర్రబొట్ల సేతువాలు నల్లబొట్ల సేతువాలు డేగ పొలాలు పచ్చ కాకులు పండు డేగలు పింగళాలు అనమాట సో అన్నీ కూడా వాటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులు సో మెల్లెక్కడికి చూడండి శుద్ధ కాకులు కాకి డేగలు శుద్ధ డేగలు కాకి పొలాలు ఎర్రబొట్ల సేతువాలు నల్లబొట్ల సేతువాలు డేగ పొలాలు పచ్చ కాకులు పండు డేగలు అనమాట సో అని కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ మొత్తం కూడా సో మీరు క్లియర్గా ఓటం పాలేటటువంటి రంగుల్ని గెలిచే రంగుల్ని మీరు క్లియర్గా చూసుకొని మీ యొక్క కోడి రంగు చూసుకున్నట్లయితే గెలుపులు ఉన్నట్టుగా మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి రంగు చూసుకున్నట్లయితే ఓటంలో ఉన్నట్టుగా చూసుకోండి కంపల్సరీగా మీకు విజయం అనేది వస్తుంది అలాగే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జామ్లో ముసుగులిగి జోలికి ఉపకరిచినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు గౌడు కాకి నెమ్మలనమాట గౌడు కాకి నెమ్మల్ని ముసుగులిగి జోళిలకు ఉపయోగించుకోవచ్చు చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు నల్ల కక్కెరలు నల్లబూర కాకి నెమ్మలు కాకిచూపు పెంగళాలు కాకిచూపు నెమ్మల మైరాలన్నమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డాగలు శుద్ధ డ్యాగలు రసంగి డ్యాగలు కూడ రసంగులు అనమాట సో ఇవన్నీ కూడా వాటమి పొల్యేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో అలాగే ఏడో జాము చూసుకున్నట్లయితే రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల పది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు పసింగల కాకి నెమ్మలనమాట పసింగల కాకి నెమ్మల్ని ముసుకులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు చూపుకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగలు పసింగల డాగలు ఎర్ర అబ్రాసులు బ్రాసులు ఎర్ర బోర నెమలు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కాకులు నల్ల కక్కెరలు శుద్ధ పెంగళాలు కోడి పొలాలు కోడి చూపు కక్కెరలు అనమాట సో ఇవన్నీ కూడా వాటం పొరడేటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే తూర్పు దిక్కు నడుస్తూ ఉంటుందండి సో మీ యొక్క కోళని తూర్పు దిక్కు నుంచి పడమర వైపుగా వదులుకున్నట్లయితే ఈరోజు మంచి అనేది రావడం జరుగుతుంది అనమాట తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కుగా మీ యొక్క కోళని వదులుకోవాలండి అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతుంది ఈరోజు అలాగే ఈరోజు నక్షత్రాలు రెండు నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయండి మొదటిది పుష్పమి నక్షత్రం పుష్మి నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ నక్షత్రం ఉంటుందన్నమాట పుష్యమి నక్షత్రంలో గెలుచ మరి ఓడి రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి పెంగళ అనే రంగులు చూడిపోతాయి పచ్చకాకి మీద నల్లకాకి రంగు ఓడిపోతుంది పెంగళ మీద నెమలి అనే రంగులు చుడిపోతాయి అలాగే కోడి మీద అనే రంగు చూడిపోవడం జరుగుతుందండి పుష్యమి నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రం ఉంటుందండి ఆ తర్వాత అశ్లేష నక్షత్రం పనిచేస్తూ ఉంటుంది అశ్లేష నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఈరోజు నైట్ మొత్తం కూడా ఉంటుందన్నమాట అశ్లేష నక్షత్రంలో గెలిచి మరి ఓడే రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాకి మీద డేగరంగు ఓడిపోతుంది నెమలి మీద డేగరంగు ఓడిపోతుంది పింగళ మీద తొమ్మిది కాకి రంగు రంగోడిపోతుంది కాకి మీద పిచ్చుకవన్న కోడి నల్లబోర కోళ్ళు అనేవి నక్షత్రకాలంలో ఓడిపోవడం జరుగుతుంది అనమాట అశ్లేష నక్షత్రం రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఈరోజు నైట్ మొత్తం కూడా ఉంటుందన్నమాట సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి అలాగే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మీరు రంగులని ఎంపిక చేసుకొని అలాగే నక్షత్రాలని జాములు రెండింటిని కూడా కంపేర్ చేసుకొని మీరు వంతులు వేసుకోండి థ్యాంక్